మధ్యప్రదేశ్లో ఒక కోట ఉంది. అక్కడ చాలామంది అశ్వత్థామను చూశామంటూ ఒకరు కాదు చాలామంది చెప్పారు. అశ్వత్థామ ప్రతిరోజు తన ఉనికిని చాటుకునే కోట అది. ప్రతిరోజు ఒక దివ్య శక్తి ఈ కోటలో ఉన్న ఆలయానికి వచ్చి భగవంతునికి జలాభిషేకం చేస్తుంది అన్న విషయం ఒక న్యూస్ ఛానల్ కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి అర్థమవుతోంది. అశ్వత్థామ అప్పుడప్పుడు అరుస్తూ ఉన్న శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయని ఇక్కడి వాళ్ళు అంటూ ఉంటారు. ఈరోజు వీడియోలో అశ్వత్థామ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని అసిర్ఘఢ్ కోట లోపల పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. బలవంతంగా మూసేయాల్సిన ఈ కోటలో ఉన్న గుహ రహస్యమేంటి? ఈ గుహ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా వార్తలు ప్రచురిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, ఇందులో మహారాణా ప్రతాప్ వంటి యోధుల పేర్లు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. కానీ మధ్యప్రదేశ్ విషయానికి వస్తే, మొఘల్ చక్రవర్తి అక్బర్తో యుద్ధానికి సంగ్రామ్ సింహ్ షా రాజకుమారుడు, దల్పత్ షా భార్య గొప్ప ధైర్యవంతురాలైన రాణి దుర్గావతి పేర్లు మధ్యప్రదేశ్ చారిత్రక డైరీలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. నేటికి మధ్యప్రదేశ్ ఇలాంటి చారిత్రక కోటలు ఎన్నో ఉన్నాయి. వాటి రహస్యాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుపట్టకుండా ఉన్నాయి. ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన అలాంటి ఒక కోట చరిత్రను ఈరోజు మీకు చెప్పబోతున్నాము. ఈ కోట గురించి ప్రజల్లో అనేక నమ్మకాలున్నాయి. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఉన్న అసిర్ఘఢ్ కోట అనేక యుద్ధాలు, గడిచిపోయిన యుగాలు పాలనకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ కోటలో ఒక శివాలయం ఉందని, అందులో అశ్వత్థామ ప్రతిరోజు పూజలకు వస్తాడని చెబుతారు. అశ్వత్థామ ఇప్పటికీ ఈ కోటలో తిరుగుతూ ఉంటాడని, అశ్వత్థామను చూసిన వారెవరైనా పిచ్చిపట్టిపోతారు లేదా మరణిస్తారని ప్రజలు చెబుతూ ఉంటారు. ఈ విషయం ఊరికే కాదు, నిజంగానే చెప్పబడింది. మహాభారత యుద్ధం జరిగి వేల సంవత్సరాల తర్వాత కూడా అశ్వత్థామ కలియుగంలో ఇన్ని రోజులు ఎలా బ్రతికి ఉన్నాడు అన్నది పెద్ద ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. దీని వెనుక ఒక పెద్ద రహస్యం కూడా దాగి ఉంది. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అసిర్ఘఢ్ కోటను రామాయణ కాలంలో నిర్మించారని భారతదేశంలోని కొందరు ప్రసిద్ధ పండితులు, చరిత్రకారులు భావిస్తున్నారు. అసిర్ఘఢ్ పేరు పెట్టడం వెనుక ఒక చారిత్రక కథ ఉంది. కథ ప్రకారం ఆశా అహిర్ అనే వ్యక్తి ఇక్కడ నివసించడానికి వచ్చాడు. అతని దగ్గర కొన్ని వేల జంతువులున్నాయి. ఆ సమయంలో ఈ కోట చుట్టూ క్రూర మృగాల బెడద ఎక్కువగా ఉండేది. ఆ క్రూర మృగాల నుండి తన జంతువులను రక్షించడానికి ఆశా అహిర్ ఇటుకలను పూడ్చిపెట్టాడని చెబుతారు. మట్టి, సున్నపురాయితో గోడలను నిర్మించారు. ఈ కారణంగా ఈ కోటకు అహిర్ పేరు మీద అసిర్ఘర్ అనే పేరు పెట్టారు. అసిర్ఘఢ్ కోట సాత్పురా కొండల శిఖరంపై ఉంది. ఒక పెద్ద కొండపై ఉన్న ఈ కోట అందరినీ ఆకర్షిస్తుంది. పర్యాటకులు ఈ కోటకు వెళ్లాలంటే ఒక ఇరుకైన మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కోటకు చేరుకున్న తర్వాత చుట్టుపక్కల దృశ్యం చాలా అందంగా ఉంటుంది. అందుకే దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. పర్యాటకం బాగుంటుంది అన్న టాక్ కారణంగా అసిర్ఘఢ్ కోటకు వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ కోటను అనేక మంది చక్రవర్తులు పరిపాలించారు. చౌహాన్ వంశానికి చెందిన రాజులు కూడా ఇక్కడ చాలా కాలం పాలించారు. అసిర్ఘఢ్ కోటను మహారాజుల నుండి బ్రిటిష్ వారి వరకు రాజులు పాలించారు. కానీ ఈ కోటను గెలుచుకోవడం ద్వారా ఎవ్వరూ ఏమీ సాధించలేకపోయారు. అందుకే ఈ కోటను ఇన్విజిబుల్ ఫోర్ట్ అని పిలుస్తారు. ఈ కోటకు చేరుకోవడానికి రెండే మార్గాలున్నాయి. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కోటను దూరం నుంచి చూస్తే కొండలా కనిపిస్తుంది. కానీ దాని లోపల విలాసవంతమైన ప్యాలెస్, సైన్యం బస చేసే ప్రదేశం, ఏడాది పొడవునా నీటితో నిండిన 5 చెరువులు, 2 కొలనులు ఉన్నాయి. నిజానికి ఈ కోట అద్భుతమైన కళకు ఒక ఉదాహరణగా నిలిచే ప్రాంతంగా చెప్పొచ్చు. మధ్యప్రదేశ్లో శివుడికి సంబంధించిన అనేక దేవాలయాలున్నప్పటికీ అసిర్ఘఢ్ కోటలో ఉన్న శివాలయం యొక్క పురాతన వైభవం అనేక మత గ్రంథాలలో కనిపిస్తుంది. ఈ పురాతన శివాలయంలో కొలువై ఉన్న భోలేనాథ స్వామిని చూడడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు అసిర్ఘఢ్ కోటకు వస్తూ ఉంటారు. ఈ ఆలయం చుట్టుపక్కల నివసించే ప్రజలు ఆలయంలోని భోలేనాథ స్వామిని దర్శించడానికి, పూజించడానికి వచ్చే భక్తులు ఈ ఆలయానికి సంబంధించి అనేక మత విశ్వాసాలున్నాయని నమ్ముతారు. కొందరు ఈ ఆలయానికి సంబంధించిన పెద్ద రహస్యం కూడా ఉంది అంటారు. ఇక్కడ ప్రతిరోజు తెల్లవారుజామునే ఆలయ తలుపులు తెరిచినప్పుడు శివలింగంపై పూలు, రొట్టెలు అతికించబడతాయి. శివలింగంపై నీటితో అభిషేకించిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ శివాలయంలో ఎవరో పూజలు చేసినట్టు ఆధారాలు కూడా ఉంటాయి. ఆలయ తలుపులు మూసివేసినప్పటికీ
ప్రతిరోజు ఉదయం తలుపు తెరవగానే పూలు శివలింగంపైకి ఎలా వస్తున్నాయనే మిస్టరీని కనుక్కోవాలని చాలామంది ట్రై చేశారు. కానీ పరిశోధకులు ఈ విషయాన్ని ఇంకా తెలుసుకోలేకపోయారు. అయితే కోట చుట్టుపక్కల నివసించే ప్రజలు, ఆలయానికి వచ్చే భక్తులు అశ్వత్థామకు సంబంధించిన అనేక కథలను చెబుతూ ఉంటారు. ప్రతిరోజు అశ్వత్థామ ఈ ఆలయానికి వచ్చి శివుడిని పూజిస్తూ ఉంటాడు. ఇలాంటి వాదనల కారణంగా నిజానిజాలు తెలుసుకునేందుకు పలు పెద్ద న్యూస్ ఛానళ్ల బృందాలు, కొందరు యూట్యూబర్లు తమ కెమెరాలతో ఇక్కడే ఉండాలని అనుకున్నారు. అయితే తన కెమెరాలో కొన్ని వింత కదలికలు కనిపించాయి, కానీ అక్కడ అసలు ఎవరు ఉన్నారు అన్నదాన్ని కనుక్కోలేకపోయారు. అయితే కొన్నేళ్లుగా ఈ ఆలయంలో ఎవరో వచ్చి వెళుతున్నారన్న విషయాన్ని ఫైనల్గా తెలుసుకున్నారు. కానీ ఆ ఎవరు అన్నది క్లియర్గా లేకపోవడంతో తెలుసుకోలేకపోయారు. దీన్ని నమ్మడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మీరు ఈ వీడియోలో కొన్ని ఛానళ్ల వీడియో క్లిప్లను చూడవచ్చు. తాళం మూసేసిన తర్వాత కూడా ఎవరైనా ఆలయంలోకి ఎలా ప్రవేశిస్తారు? ఇప్పటి వరకు అశ్వత్థామను చూసిన వారి మానసిక స్థితి పూర్తిగా క్షీణించింది అంటారు. ఆయన ఏమీ మాట్లాడే స్థితిలో ఉండరని మాత్రం చెప్తారు. అంతేకాదు, కొందరు శివుడిని పూజించే ముందు అశ్వత్థామ కోటలో ఉన్న చెరువులో స్నానం చేస్తారు. అయితే న్యూస్ ఛానళ్ల బృందం చెరువు లోపల కదలికలను గుర్తించింది. తలకు తగిలిన గాయం నుంచి రక్తస్రావం ఆగిపోవడానికి కొన్నిసార్లు పసుపు నూనె అడుగుతారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ నమ్మకాల గురించి ఎవరికీ క్లారిటీ లేకపోయినా ఈ ఆలయానికి వచ్చే ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు వారు చూసిన దాన్ని నమ్ముతారు. ఈ నమ్మకాలన్నిటి వల్ల ప్రజలు భయపడి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిపోవడంతో అసిర్ఘడ్ కోటలో భయానక వాతావరణం నెలకొంది. ప్రజలు రాత్రి కాగానే అసిర్ఘడ్ కోట చుట్టుపక్కల ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లరు. అశ్వత్థామ గురించి ఎన్నో కథలు గాథలు కనిపిస్తాయి. దాన్ని మనం చరిత్రలో కూడా చూస్తాం. పృథ్వీరాజ్ చౌహాన్ జీవితంపై రాసిన పృథ్వీరాజ్ రస్మ అనే పుస్తకంలో అశ్వత్థామ వర్ణన కనిపిస్తుంది. పృథ్వీరాజ్ చౌహాన్ ద్రోహం కారణంగా మహమ్మద్ ఘోరీ చేతిలో ఓడిపోయిన తర్వాత అడవికి వెళ్లినప్పుడు అక్కడ 14 అడుగుల ఎత్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతడి నుదుటిపై గాయం ఉంటుంది. పృథ్వీరాజ్ చౌహాన్ అధునాతన వైద్యుడు. అతని గాయాన్ని నయం చేయడానికి 1 వారం పాటు ప్రయత్నించాడు. కానీ గాయంపై చికిత్స ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. అప్పుడు ఆ వ్యక్తి తన పేరును అశ్వత్థామని చెప్పాడని చెబుతారు. అలాగే హిమాలయాల మహాయోగి పైలట్ బాబా కూడా అశ్వత్థామను కలవడం గురించి మాట్లాడారు. ఆయన రాసిన హిమాలయాలు చెబుతున్నాయి అనే పుస్తకంలో ఈ సంఘటనకు సంబంధించిన వర్ణన కనిపిస్తుంది. అందులో తాను స్వప్నేశ్వర్ ఆలయంలో ఒకరోజు విశ్రాంతి తీసుకుంటున్నానని, అప్పుడు తన దృష్టి ఒక పెద్ద మనిషిపై పడిందని చెప్పారు. బాబా ఆశ్చర్యంగా ఆ గురువు వైపు చూశారు. తర్వాత ఆ గురువు నిశ్శబ్దంగా చిరునవ్వు నవ్వాడు. దీని తర్వాత అతను ఆ పెద్ద మనిషిని వెంబడిస్తూ వెళ్లగా అతను తిరిగి వెళ్లిపోవాలని, తనను అనుసరించవద్దని చెప్పాడు అంటారు. అప్పుడు పైలట్ బాబా ఎవరు నువ్వు అని అడగడంతో ఆ మహానుభావుడు తాను గురువు ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వత్థామ అని చెప్పాడు అని ఆ పైలట్ బాబా చెప్పారు. అలాగే మధ్యప్రదేశ్కు చెందిన ఒక ఆయుర్వేద వైద్యుడు కూడా అశ్వత్థామను చూసినట్టు చెప్పారు. ఒకసారి తన గాయానికి చికిత్స చేయించుకోవడానికి ఒక పెద్ద మనిషి తన వద్దకు వచ్చాడని డాక్టర్ చెప్పారు. పలుమార్లు మూలికలతో పూతవేసినా అతని గాయంపై ఎలాంటి ప్రభావం చూపలేదు అన్నారు. అప్పుడు ఆ ఆయుర్వేద వైద్యుడు సరదాగా, నువ్వు అశ్వత్థామవు కాని కాదు కదా అని అడిగారు. ఆ మాట అడగగానే ఆ వ్యక్తి హఠాత్తుగా అక్కడి నుంచి మాయమైపోయాడట. ఆ తర్వాత వాహెద్ అనే వ్యక్తి తాను నమాజు చేసుకుని అలా నడుస్తూ వెళ్తున్నాడట, ఆ దారిలో ఒక వ్యక్తిని చూశానని చెప్పాడు. అతని ఎత్తు నడిచే విధానం చూసి చూడగానే భయపడి తిరిగి ఇంటికి వెళ్లిపోయానని చెప్పాడు. ఇలా చాలామంది అశ్వత్థామను చూసిన కథలు చెప్పడం విన్నాము. అశ్వత్థామను చూసిన కథలన్నీ చెబితే గంటలు గడిచిపోతాయి. అశ్వత్థామ మహాభారత కాలానికి చెందినవాడు. అలాంటప్పుడు అశ్వత్థామ కలియుగంలో ఎలా సంచరిస్తున్నాడు అన్న ప్రశ్న మీ మదిలో మెదులుతుంది. మీ మనసులో ఇలాంటి ప్రశ్న రావడం సహజమే. కానీ దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. పాండవులు కౌరవులిద్దరికీ గురువైన ద్రోణాచార్యుడికి అశ్వత్థామ అనే కుమారుడున్నాడని మనందరికీ తెలుసు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు ద్రోణాచార్యుడు కౌరవ పక్షానికి సపోర్ట్ చేస్తాడు. దాంతో అశ్వత్థామ కూడా కౌరవ పక్షాన పోరాడవలసి వచ్చింది. అశ్వత్థామ కూడా తండ్రిలాగే ఆయుధ శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఈ కారణంగానే అశ్వత్థామ కౌరవ సేనాధిపతిగా నియమితుడయ్యాడు. అశ్వత్థామ తన యుద్ధ నైపుణ్యంతో పాండవుల సైన్యాన్ని చెదరగొట్టాడు. కానీ యుద్ధం క్లిష్టమయ్యే కొద్దీ కౌరవ పక్షం బలహీనపడింది. పాండవ పక్షం కౌరవుల సైన్యాన్ని మొత్తాన్ని కూడా
మరణించేలా చేశారు. యుద్ధం ముగిసే సమయానికి ముగ్గురు మాత్రమే మిగిలారు. వారిలో అశ్వత్థామ ఒకరు. దుర్యోధనుడు మరణించినప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడికి ఒక వాగ్దానం చేశాడు. ఏది చేసినా పాండవుల వంశం మొత్తాన్ని నాశనం చేస్తానని చెప్పాడు. అందువలన అశ్వత్థామ తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి రాత్రి పాండవుల శిబిరంలోకి ప్రవేశించి నిద్రపోతున్న ద్రౌపది యొక్క 5 కుమారులను చంపేశాడు. దీనితో పాటు మిగిలిన పాండవుల సైన్యాన్ని కూడా చంపేస్తాడు. ఇది చాలా క్రూరమైన పని. తర్వాత అశ్వత్థామ మహర్షి వేదవ్యాసుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఉదయం ఈ మరణకాండ గురించి తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను శిక్షించడానికి అతని కోసం వెతకడం ప్రారంభించారు. చివరికి పాండవులు అశ్వత్థామను కనుగొన్నారు. అయితే అతనికి బ్రహ్మాస్త్రాన్ని ఎలా నిలువరించాలో తెలియక వదిలేశాడు. దాంతో కృష్ణుడు వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకునేలా చూడు అన్నాడు. అప్పుడు అశ్వత్థామ తన బ్రహ్మాస్త్రం దిశను మార్చాడు. అది కాస్త గర్భవతి అయిన అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలోకి చీల్చుకుంటూ వెళ్ళింది. అప్పుడు శ్రీకృష్ణుడికి ఎనలేని కోపం వచ్చింది. అశ్వత్థామ నుదుటిపై ఉన్న రత్నాన్ని గట్టిగా లాగేశాడు. దాంతో అశ్వత్థామ నుదుటిపై భారీ గాయం ఏర్పడింది. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ ఎలాంటి నియమాలు పాటించలేదు. ద్రౌపది 5 కుమారులను నిద్రిస్తున్న సమయంలో హతమార్చాడు. యుద్ధ నియమాల ప్రకారం రాత్రిపూట యుద్ధం చేయడం, వాళ్లను వాళ్లకు తెలియకుండా హతమార్చడం నిబంధనలకు విరుద్ధం. ఈ చర్యతో అశ్వత్థామను అధర్మ మార్గంలో వెళ్లాడన్న విషయాన్ని శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. ఈ తప్పులన్నిటి కారణంగా శ్రీకృష్ణుడు ఆగ్రహించి అశ్వత్థామను చాలా కాలం భూమి మీద కుష్ఠరోగిగా తిరగమని శపించాడు. దానివల్ల అశ్వత్థామ నుదుటి మీద ఉన్న గాయం నయం కాలేదు. కృష్ణుని ఈ శాపం వల్ల అశ్వత్థామ అమరుడిగా ఉంటూ కలికాలంలో కూడా ఎవ్వరికీ కనిపించకుండా శివుడికి పూజ చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. కానీ అది ఆయనకు శాపంగా మారింది. చేసిన తప్పుల వలన అతను అనేక వేల సంవత్సరాలు తన పాపాల భారాన్ని మోయవలసి వచ్చింది. అశ్వత్థామ తరతరాలుగా ఈ భూమి మీద తిరగాలని శపించాడు. కానీ ఆయన ఎవ్వరికీ కనిపించడు. అతని మానసిక సమతుల్యత ఎప్పుడూ దెబ్బతింటుంది. శ్రీకృష్ణుని శాపాన్ని పొందిన అశ్వత్థామ ఎడారి ప్రాంతానికి వెళ్లి అక్కడ నివసించడం ప్రారంభించాడని చెబుతారు. ఆయన అరేబియా వెళ్లారని కొందరు నమ్ముతారు. కొన్ని గుర్రాలు ఇప్పటికీ కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలకు వస్తాయని, అంటే అక్కడ అశ్వత్థామ సంచరిస్తున్నారని భారతదేశంలోని కొంతమంది ప్రజలు నమ్ముతారు. అయితే వాటికి రుజువులు మాత్రం లేవు. అసిర్ఘడ్ కోట లోపల ఉన్న శివుడి ఆలయాన్ని గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఒక పూజారి చూసుకుంటారని చెబుతారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిగా తనకు అశ్వత్థామ దర్శనం కలిగిందని పూజారి పేర్కొన్నారు. రాత్రి తన తండ్రి వండిన ఆహారాన్ని తిన్నాక అతను అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. ఈ ఆలయం వెలుపల ప్రతిష్ఠించిన నంది మహారాజ్ విగ్రహం దుమ్ము ధూళితో ఉందని, కానీ ఆలయం లోపల ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూస్తే ఇక్కడ ఎవరో పూజ చేసి వెళ్లిన ఆనవాళ్లుంటాయని ఆ పూజారి చెప్పారు. రోజు ఆలయ ద్వారం తెరవగానే శివలింగం పైన తాజా పువ్వులు కనిపిస్తాయి. శివలింగంపై ఎక్కువగా గులాబీ పువ్వులు కనిపిస్తాయని చెబుతారు. కొన్నేళ్ల క్రితం అశ్వత్థామ తెల్లని రంగు గుర్రంపై నుంచి దిగడం తాను చూశానని ఒక గిరిజన యువకుడు చెప్పాడు. ఇప్పటికీ అసిర్గఢ్ కోటకు వెళితే గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయం వెనుక ఒక గుహ కనిపిస్తుంది. ఇంతకీ ఈ గుహ రహస్యం ఏంటో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియలేదు. ఈ గుహ గుండా అశ్వత్థామ ప్రతిరోజు ఆలయంలో పూజలు చేయడానికి వస్తాడని, తిరిగి ఈ గుహ నుండే బయటకు వెళ్ళిపోతాడని, ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోతాడని చెబుతారు. ఈ గుహ మక్డి సంస్థానానికి, మరికొందరు సంగ్వా కోటకు, ఇంకొందరు చారువా కోటకు దారి అని స్థానికులు చెబుతున్నారు. అయితే అసలు ఈ గుహ ఎక్కడ తెరుచుకుంటుందో, ఎక్కడికి దారి తీస్తుందో ఎవ్వరికీ తెలియదు. గుహలోకి వెళితే తప్పిపోవడం ఖాయం. అందుకే గుహ లోపల తలుపులు మూసేస్తారు అని చెప్తారు. ప్రధానంగా ఈ అంతు చిక్కని గుహ కారణంగా ఈ శివుని ఆలయం గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పిలువబడుతుంది. అసిర్ఘడ్ కోట తన రహస్యాలకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. కోట రహస్యాలు ఇప్పటికీ తెలుసుకోలేనివి ఎన్నో ఉన్నాయి. రోజు రోజుకు ఇక్కడి ప్రజలు కోటకు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. పురావస్తు శాఖ బృందం ఎప్పటికప్పుడు ఈ కోటను తనిఖీ చేస్తూనే ఉంటుంది. కొంతకాలం క్రితం పశ్చిమ వైపు ఈ కోటను తవ్వారు. ఈ సమయంలో పురావస్తు బృందం అనేక ప్రత్యేక విషయాలను తెలుసుకుంది. ఇక్కడ తవ్వకాలు జరపగా భూమి కింద ఒక అందమైన ప్యాలెస్ కనిపించింది. రాణి కోసమే ఈ ప్యాలెస్ను నిర్మించి ఉంటారని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఈ ప్యాలెస్లో 20 రహస్య గదులున్నాయి. పురావస్తు శాఖ ప్రకారం ఈ ప్యాలెస్లో స్నానపు కొలను కూడా ఉంది. తవ్వకాల్లో ఒక జైలు కూడా బయటపడింది.
జైలుకు ఇనుప కిటికీలు తలుపులు ఉన్నాయి. జైలులో సుమారు 4 బ్యారకులున్నాయి. జైలు సాక్ష్యాల గురించి పురావస్తు శాఖ చెబుతుంది. బహుశా జైలు ఖైదీలను ఖైదు చేయడానికి నిర్మించి ఉండవచ్చు మహారాజులు అని తెలుసుకున్నారు. అలాగే అశ్వత్థామ నుంచి శ్రీకృష్ణుడు మణిని తీసేసుకున్న తర్వాత అశ్వత్థామ ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీద తిరుగు అని శపిస్తాడు. తాను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదా అని అశ్వత్థామ అడగగా, కలియుగం పూర్తయ్యే సమయంలో తానే మళ్లీ కల్కి అవతారంలో వస్తానని, తాను గర్భంలో ఉన్నప్పుడు తన తల్లిని కాపాడాలి అని పరమాత్ముడు చెబుతారట. అందుకే కలియుగంలో కూడా అశ్వత్థామ చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.